టీడీపీని బతికించగల సత్తా నారా లోకేష్ గారి దగ్గర ఉందా? టెక్నాలజీని పాలిటిక్స్లో వాడితే సక్సెస్ అవుతారు, కానీ పొలిటీషియన్ ఉట్టి టెక్నాలజీని వాడితే సక్సెస్ గారు. టెక్నాలజీ లేకుండా కేసీఆర్ గెలుస్తున్నాడే, కేటీఆర్ టెక్నాలజీ ఉన్నా ఫెయిల్ అయ్యాడే. అంటే టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు గారి హయాం పోయి లోకేష్ గారి హయాం వచ్చిందా? కొడుకులకి వారసత్వాలు ఇవ్వడానికి ఇది రాచరికాల కాలం కాదు. ప్రస్తుతానికి అర్జెంటుగా లోకేష్ పట్ల సింపతి, అయ్యో పాపం పిల్లవాడు కష్టపడుతున్నాడే, మనందరం అండగా ఉండాలి చూడాలి అనే తపన లేదు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళలో కూడా లేదంట. కేడర్ను బతికించుకోవడమా లేదంటే ఇటువంటి అట్లా అల్లరి చేస్తే ఉన్న కేడర్ కూడా కోల్పోద్దేమో అనే భయమా, లేదంటే అచ్చెన్నాయుడు గారి ట్రాప్లో లోకేష్ గారు పడిపోయారు? అక్కడ మీడియా మీద పడి బతకడం మాన. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, హింసాత్ముడు, ఈ ముక్క 200 మంది చెప్తే అన్న మారుద్దే. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శించడం, అంటే ఈయన స్థాయిని ఈయన పెంచుకునే ప్రయత్నమా, లేదంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమాన అభ్యర్థిని, టీడీపీ తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే? అబ్బా నా చూపెడుతున్నారా అమ్మాయ, నేను టీవీలో కనబడేశాను, ఇంకేముంది, జనమందరం మారిపోతారు. మధ్యాహ్నం 2 వస్తాడంటే ఉదయం 12 వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 2 చెప్పి సాయంత్రం 6 కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చూడాలి అనే తపన అది లోకేష్ పట్ల ఉందా? ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో ఏం జరిగినా ఆ క్రెడిట్ లోకేష్కే దక్కుతుందా? ఇప్పటికీ జగన్ అది ఫాలో అవుతున్నాడు, నాన్న పాలసీ. చంద్రబాబు దగ్గరది లోకేష్ ఫాలో కావట్లేదు. అలిపిరి దగ్గర ప్రమాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం, అంటే ఆ ఎపిసోడ్ ఆ ఆటను రక్తి కట్టించారా? దానివల్ల ఏమన్నా ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఉంటారా? వివేకానంద రెడ్డిగా హత్య కేసులో చంద్రబాబు నాయుడును లోకేష్ మర్డర్ చేయించాడని జగన్ ఏమన్నా అన్నాడా? పార్టీలో ఉన్న అసంతృప్తికి మసిపూస్తున్నారా నారా లోకేష్ గారు ఇక్కడ? ఇట్లా కేవలం పేపర్లలో ఏ రోజుకా రోజు హీరో, టీవీలో ఏ రోజుకా రోజు హీరో, గ్రౌండ్ లెవెల్లో జీరో. రేపు నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది అనే నమ్మకం ప్రస్తుతానికి లేదు. ఒక అగ్రెసివ్గా సీరియస్గా పార్టీ వెళ్తున్న టైంలో ఇటువంటి వీడియోలు కాస్తంత నష్టాన్ని తెచ్చిపెట్టేవి కాదా? ఈయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టింది అట్లాంటి మాటలు మాట్లాడతాడు. మెరుగైతేనేమో లోకేష్ది, ఫెయిల్ అయితేనేమో చంద్రబాబు. వాళ్లతో ఈ జనరేషన్ పాలిటిక్స్ ఆడాల్సిన మనిషి కాస్త అడ్వాన్స్డ్ అనుకుని బ్యాక్ స్టేజ్కి వెళ్ళాడు.